తీసుకుంటున్నది. మందకృష్ణ మాదిగ్ గారు కూడా రంగంలోకి దిగారు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విందాం. ప్లే చేయండి అమ్మది. పవన్ కళ్యాణ్ గారి నోట్ నుంచి ఆ విధంగా రావడం అనేది ఒక దురదృష్టకరం. ఏదన్నా ఒక అంశం మీద ఒక కేబినెట్ మినిస్టర్ గా మాట్లాడుతున్నప్పుడు మంచి చెడు విషయాలు ఏదన్నా ఉంటే అది కేబినెట్ లో మాట్లాడుకోవాలి, కుటుంబంలో మాట్లాడుకోవాలి. నీ అభిప్రాయం ఎలా ఉన్నా మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మంత్రివర్గం ఉన్నది. ఏదన్నా ఎక్కడన్నా చిన్న లోపం జరుగుతుందని మీరు భావించుకుంటే అది బయటపడి ఫలాని శాఖలో సమర్థవంతంగా పనిచేస్తలేదనే మాట అంటే అర్థం ఏంటిది? ఆ శాఖకు నాయకత్వం ఇచ్చిన మంత్రి ఒక దళిత మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రిని అవమానించినట్టే కదా అది. దీన్ని మేము మనసులో పెట్టుకుంటాం. ఆ విషయంలో మీరు కుటుంబంలో మాట్లాడినట్టుగా మాట్లాడుకోవాలా? కేబినెట్ ఉన్నది, కేబినెట్ ఒక కుటుంబం కదా. ఏదైనా సమస్యలు ఉంటే, ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే, ఏదైనా విషయాలు ఉంటే ఖచ్చితంగా అక్కడ మాట్లాడుకోవాలి. కానీ ఏదో చిన్న పిల్లలుగా మాట్లాడినట్టుగా అది మాట్లాడితే ఆ లెక్కల్లో ఇప్పుడు శాంతి భద్రత సమస్య లేదా జరుగుతున్న పరిణామాలను అరికట్టలేని విషయం హోంమంత్రికి వస్తా, ప్రభుత్వానికి వస్తుందా ఆ మాట? ఒక హోంమంత్రికి వస్తుందా, మొత్తం ప్రభుత్వానికి వస్తుందా? అంటే ప్రభుత్వానికి వస్తుంది అంటే బాబు గారికి వచ్చినట్టు కదా, ముఖ్యమంత్రికి వచ్చినట్టే కదా. అది పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎట్లా మాట్లాడతాడు అది కరెక్ట్ కాదు. అంతే, మేము ఆ విషయంలో ఒక మమ్మల్ని అవమానించినట్టుగానే కాదు, మా హోంమంత్రిని అవమానించినట్టుగానే కాదు. అది అసలు ముఖ్యమంత్రి పరిపాలన మీదనే అది ఇంకో అభిప్రాయం దారితీసే విధంగా కామెంట్ చేశాడు. ఆయన శాఖలో ఏదన్నా అవకతవకలు జరుగుతాయి. ఏ పవన్ కళ్యాణ్ శాఖ నువ్వు సమర్థవంతంగా వ్యవహరించి నడపలేవు, అసలు నీ శాఖ నాకుంటే నేను చూసేవా, నేను చూపెట్టేవాడి అంటే ఎట్లుంటది? తీసుకుంటా అంటే ఎట్లుంటది? పవన్ కళ్యాణ్ గారి నోట్ నుంచి ఆ విధంగా రావడం సార్ గారు ఏంటి, ఇదేంటి సామాజిక కలర్ ఏదో తగులుతున్నట్టున్నది దీనికి? ఏమండి, ఏం కలర్ అండి? సామాజిక కలర్. నమస్కారం, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. మహాకవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, పంచ కట్టుటలో ప్రపంచానమునగాడు ఎవడు వాడు తెలుగువాడు అంటాడు. అలాగా కలిసి ఉన్న వాళ్ళని విడగొట్టుటలో ప్రపంచాన మునగాడు ఈ మందకృష్ణ మాదిగ. కలిసి ఉన్నటువంటి దళిత జాతిని విడగొట్టాడు, కలిసి ఉంటున్నటువంటి కూటమిని విడగొట్టడానికి వీళ్ళ విషయం కక్కాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో ఆయన నియోజకవర్గంలో తన కార్యకర్తలతో మనోభావాలు పంచుకున్నాడు. ఒక ఆ అనితి గారి మీద వ్యతిరేకంగా కానీ ఆవిడని దూషిస్తూ కానీ ఆవిడ కులాన్ని కించుపరుస్తూ కానీ ఆవిడ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ కానీ ఆయన మాట్లాడలేదు. ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఒక ఉప ముఖ్యమంత్రికి వచ్చినప్పుడు దాన్ని యథాలాపంగా మాట్లాడే అలవాటు. ఇప్పుడు భావోద్వేగం ఒక రకంగా ఉంటుంది సార్. భగవాన్ బుద్ధుడికి ఒక చావుని చూసేటప్పటికి, ఒక వృద్ధుని చూసేటప్పటికి, ఒక కుల విచక్షణ చూసేటప్పటికి, ఒక కుష్ఠరోగం చూసేటప్పటికి వైరాగ్యం కలిగి అడవుల్లోకి పోయి తపచేసి జ్ఞానోదయం పొంది ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చాడు. అది భావోద్వేగం. 82లో ఎన్టీ రామారావు గారికి భావోద్వేగం వచ్చి పార్టీ పెట్టి ఆత్మగౌరవ నినాదాన్ని ఇచ్చాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి భావోద్వేగం వచ్చి ప్రశ్నించే గొంతు అని చెప్పి పార్టీ పెట్టాడు. ఈయనేం ప్రశ్నిస్తాడండి ఈ బందకృష్ణవాది గారు? అభ్యుదయవాది కాదు, ఈయన తిరోగమనవాది. పేరు చివర కులాన్ని తగిలించుకునే విధానాన్ని వ్యతిరేకించింది అంబేద్కర్ భావజాలం. దీన్ని ఆయన పునరుద్ధరించుకున్నాడు. ఆయన మాటలకి ఇప్పుడు గతంలో కూడా అనిల్ కుమార్ యాదవ్ అనేవాడు వైసీపీ మంత్రివర్గంలో పనిచేసినప్పుడు రిజైన్ అతను తీసేసినప్పుడు బీసీ కులాలన్నీ రోడ్డెక్కినాయి, ఏ స్టేట్మెంట్లు ఇచ్చినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కొల్లు రవీంద్ర గారు శాఖ మార్చినప్పుడు కూడా బీసీ కులాలు బీసీ కార్డు గురించి మాట్లాడి, అంటే ఒక మంత్రిని కులం కోణంలో ఎంతసేపు చూస్తారంటుంది? అది కరెక్ట్ కాదు. పైగా ఈ కూటమిలో మాకు వరల రామయ్య గారు మాకు అగ్రనాయకుడు మా పార్టీ. ఆయన్ని మాలా మాదిగా అన్ని ఉపకులాలు ఆయన ఒక గాడ్ ఫాదర్ గా మేము గౌరవిస్తాం. మా పార్టీలో మాకున్నారు ఇక్కడ మాదిగ నాయకులు. నీ అవసరం ఏంటి? నీ జోక్యం ఎందుకు? నీకెందుకు ఈ జోలి మాలినటువంటి విషయంలో జోక్యం చేసుకుంటావు? ఏనాడన్నా గత 5 ఏళ్లలో అరాచకులను ప్రశ్నించవాను? ఒక దళితుణ్ణి, మాదిగ యువకుణ్ణి ఇక్కడ రాజానగరం సీతానగరం పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి గుండు గీస్తే వైసీపీ నాయకులు అరవేళ నువ్వు వచ్చావా? అనితి గారు వచ్చింది, నేను వెళ్ళాం, ఆ రోజు ఉన్నటువంటి గొల్లపల్లి సూర్యారావు గారు, మేమంతా వెళ్ళాం. ఎవరైతే దళిత నాయకులు మేమంతా ఉన్నాము. ఆ అమ్మాయికి ఆ కుర్రాడికి 5 లక్షల రూపాయలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాగే ఇంకొక అమ్మాయిని 12 రోజుల పాటు బంధించి రేప్ చేస్తే తూర్పు గోదావరి జిల్లాలో ఈ మందకృష్ణ రాలేదు, మాట్లాడలేదు. ఒక డాక్టర్ని, ఒక లాయర్ని, ఒక జడ్జిని రకరకాలుగా అనేక మంది దళితుల్ని చిత్రవధ చేస్తే, నా దళితులు నా మామలని చెప్పి చిత్రవధ చేస్తే మాట్లాడినటువంటి వ్యక్తి వేళ ఎవరిని భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నారండి? ఈయన
పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్ళు మాట్లాడితే వైసీపీ ఏమని మాట్లాడేది? చంద్రబాబు నాయుడు మౌత్ పీస్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పిందే మాట్లాడుతున్నాడు, అర్థమైక అని చెప్పి అవహేళన చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇదే వైసీపీ బ్యాచ్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ ఈ మందకృష్ణ మాదిగ చంద్రబాబు నాయుడు మాట్లాడించాడంట. ఎంత దారుణం అండి, మందకృష్ణ మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారా, పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మాట్లాడితే 10 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడించారా, ఏమిటి దారుణం? అయినా కూటమిలో ఈవేళ కలహాలు లేవే. మా అగ్రనాయకులు అల్లుకున్న అనురాగ గోపురం ఇది, కొత్త కాపురం ఇది. ఓకే, దీంట్లో ఎవరు చిచ్చు పెట్టినా వాళ్లే కాలిపోతారు. ఓకే, 10 ఏళ్ల పాటు పకడ్బందీగా నడవబోతుంది కూటమి, ఈ స్నేహం, ఈ కాపురం. ఓకే, దీంట్లో ఇటువంటి చిన్న చిన్న ఏదో రామాయణంలో పిడకల వేడలాగా, పానకంలో పుడకలాగా ఇటువంటి సెటైర్లు, ఇటువంటి డైలాగులు బయటకు వచ్చి మాట్లాడితే కరెక్ట్ కాదు. తెలంగాణలో ఒక కూడల్లో నిలబడితే నేను తీసుకెళ్ళి లోపలేసే పరిస్థితుంది ఇవాళ మందకృష్ణ మాదిగకి. ఏమైపోయింది నీ దండోర ఉద్యమం? ఓకే, ఎక్కడ దాకా పెట్టావు? ఓకే, ఏమిటిది? ఓకే ఆన్సర్ గారు, ఒక్క నిమిషం లక్ష్మణ్. ఉద్యమం అంటే కులాన్ని రెచ్చగొట్టడం, కులాన్ని వెనకేసుకురావడం కాదు కదండి, సామాజిక బాధ్యత ఉద్యమం అంటే. ఓకే, పవన్ కళ్యాణ్కి ఒక సామాజిక వర్గం ఉంది. ఓకే, బీసీలు ఉన్నారు, అందరికీ సామాజిక వర్గాలు ఉన్నాయి. ఏ సామాజిక వర్గాన్ని కించపరిచి ఎవరు ఊరుకోరు. మేము కూడా అనితి గారికి అవమానం జరిగితే మేము ఊరుకోం, ప్రశ్నిస్తాం పవన్ కళ్యాణ్ గారిని, నిలదీస్తాం పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని. పార్టీలో ఉన్నాం కదని నోటికి తాళం వేసుకుని కూర్చోం. ఈ వైసీపీ నాయకులు ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గర దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీలో, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళు ఆవులంతా వస్తేనే నోరు తెరిచారు జగన్మోహన్ రెడ్డి ముందు. మిగతా అప్పుడు తాళం వేసుకుని కూర్చున్నారు నోటికి. మేము అలా కాదు, మాకు అన్యాయం జరిగితే, అవమానం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అధినాయకత్వాన్ని, అగ్రనాయకత్వాన్ని. ఆ ఆత్మ గౌరవం, ఆత్మస్థైర్యం మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్ష. దీన్ని ఇక్కడ నాయకత్వం ఏమి లేదు, ఇక్కడ ఆత్మగౌరవ కొరత లేదు, ఇక్కడ ఎవరో తాకడ పెట్టుకునే నాయకులు లేరు. మీ జోక్యం మాకు అక్కర్లేదు, మందకృష్ణ మా దగ్గర మా కూటం మీద మీరు విషయం కక్కర్లేదు, మేము హ్యాపీగా ఉంటాం. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి ఒక దిశానిర్దేశాన్ని, ఒక అభివృద్ధి పతాకని రాష్ట్రంలో చూడబోతున్నాం. ఓకే ఆన్సర్ గారు, ఒక నిమిషం లక్ష్మణ్. ఓకే లక్ష్మణ్, ఏంటి హ్యాపీగా సాగుతున్న కాపురంలో చిచ్చు పెట్టడానికి ఏవో కుట్రలో కుతంత్రాలు పన్నుతున్నారు అని ప్రశాంతంగా ఉందట అక్కడ? పర్మగారు మీకు పెన్నున్న పెద్దలకి, డబుల్ ఎన్టీ వీక్స్ యజమాని హృదయపూర్వక నమస్కారం అండి. రాష్ట్రం వీళ్ళ కాపురం 3 హత్యలు 6 రేపులుగా జరుగుతూ ఉంది, చక్కగా వాళ్ళ కాపురం చేసుకోవచ్చు. ఎవరు కూడా తోట నిడిపోవాలని కోరుకోవట్లేదు, మాకు అంతకన్నా అవసరం లేదు. వాళ్ళ ఆరోగ్యంగానే ఉండాలా, అలాగే తన్నుకోవాలా, అలాగే తిట్టుకోవాలా, అలాగే చీపు లోకోవాలా, అలాగే బానిసిపోతుకు బతకాలా?